విద్యాశాఖ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్తగా మనందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఒక విచిత్రమైన పథకం తీసుకొచ్చింది బహుశా ప్రపంచంలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి విచిత్రమైన పథకం ప్రపంచంలో ఎక్కడ తీసుకురాలేదు ఇది వాళ్ళ స్వలాభం కోసం బడికెళ్ళే చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే విధంగా పాఠశాల వ్యవస్థ పైన ప్రభుత్వం అనవసరంగా ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులపైన ఉపాధ్యాయులపైన కూడా ఊహించని విధంగా ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు అంటే చాలామందికి మన కుటుంబంలో అనేక మంది మన రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు ఉన్నత చదువుల కోసం అందులో భాగంగా డిగ్రీ పూర్తయిన తర్వాత లేదా డిగ్రీ చివరి సంవత్సరంలో పరీక్షలు రాసే ముందు కొన్ని యూనివర్సిటీస్ అమెరికాలో ఎక్కువగా అమెరికా లాంటి దేశంలో ఈటీఎస్ అనే సంస్థ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సర్వీస్ అనే సంస్థ వీళ్ళు టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ వీళ్ళు టోఫెల్ అనే ఎగ్జామ్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ అనే ఎగ్జామ్ని ఒక ప్రామాణికంగా ఇంగ్లీష్ భాష ఎంతవరకు వచ్చి అనే దానిపైన వాళ్ళు కాలేజీలో అడ్మిషన్ ఇచ్చే ముందు ఈ టెస్ట్ తీసుకోమని విద్యార్థులందరినీ కూడా కోరుతారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మూడో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఈ టోఫెల్ టెస్ట్ వర్తించేటట్టు ఒక విచిత్రమైన ఎంఓయు ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఈ ఒప్పందంలో ఆ సంస్థతో వీళ్ళు చేసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే కోటి ఆరు లక్షల మూడు వందల పదహారు విద్యార్థులని ఈ టెస్ట్ ద్వారా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం వాళ్ళ ఫీజులు చెల్లించి ఈ టెస్టు బలవంతంగా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు దీని కేవలం ఫీజు ఈ నాలుగు సంవత్సరాలకి కేవలం ఫీజు మాత్రమే వెయ్యి యాభై ఆరు కోట్ల రూపాయలు వెయ్యి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ సంస్థకి ఇవ్వడానికి ఈ ఫీజుల కోసం మూడో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే విద్యార్థుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకం తీసుకొద్దామని నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు చాలా ఆసక్తికరంగా ఉంది ఎంఓయు వీళ్ళు ప్రింట్ చేయబోయే క్వశ్చన్ పేపర్లు ఆన్సర్ షీట్లు ఈ విద్యార్థులు చదువుకునే మెటీరియల్ ఇవంతా కూడా ఈ సంస్థ ఎవరి దగ్గర ప్రింటింగ్ చేయాలంటారో వాళ్ళ దగ్గర ప్రింటింగ్ చేయించుకుని సుమారు ఈ ఫీజు అవి అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు అంటే నాలుగు నాలుగు సంవత్సరాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రజలు కష్టపడి సమకూర్చిన ట్యాక్సుల ద్వారా పేదల కోసం ఉపయోగిస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి ఈ విధంగా వృధా వృధా చేయడానికి ఒక ప్రయత్నం మనందరం కూడా ఈ సమాచారం తెలుసు ఆశ్చర్యపోతున్నాం అసలు ఎంతమంది భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళడానికి వీజాలు తీసుకుంటున్నారు అసలు అమెరికన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా చదువుకోవడానికి ఉన్నత విద్య కోసం వీజాలు ఇస్తుంది అందులో భారతదేశంలో ఈ సంవత్సరం తీసుకుంటే అన్నిటికన్నా అధికంగా జరిగిన ఈ సంవత్సరం తీసుకుంటే తొంభై వేలు తొంభై వేలులో తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలుపుకుంటే సుమారు నలభై వేల మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి వీసా దొరికింది అంటే మూడు లక్షల పదిహేడు వేల మంది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఉద్యోగాల కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈ మూడు లక్షల పదిహేడు వేల మందిలో సుమారు లక్ష ఇరవై వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఎక్కువ శాతం ఈ విద్యార్థులే వేరే దేశాలకు వెళ్ళేది ఉన్నత చదువుల కోసం సో వీసా ఇచ్చేదే నలభై వేల మంది కోసం గ్రాడ్యుయేషన్ చదువుకుని అందులో ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులే లక్ష ఇరవై వేల మంది ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇంత డబ్బుల ఖర్చు జస్టిఫై చేయగలుగుతుంది ఏ విధంగా సమర్థించుకోగలుగుతారు అసలు ఈ పథకం ద్వారా దేనికోసం ఈ సంస్థతోటి ఇటువంటి ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంగ్లీష్ భాషనే పేద విద్యార్థులకు తీసుకొస్తాం అందుబాటులో చెప్ తీసుకొస్తాం అని చెప్పే ఈ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ ద్వారా టోఫెలు జిఆర్ఈ ఇవన్నీ కూడా ఆ స్కోర్స్ ఏదైతే కష్టపడి చివరి సంవత్సరంలో డిగ్రీలో వీళ్ళు ఆ టెస్ట్లు ప్రిపేర్ అవడానికి పాస్ అవ్వడానికి కష్టపడతారు విద్యార్థులు వాటి స్కోర్స్ అంటే ఆ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది కేవలం రెండు సంవత్సరాలకే వ్యాలిడ్ అది ఓన్లీ టూ ఇయర్స్ మరి మీ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మీరు ఇంత డబ్బు ఖర్చు పెడితే పదో తరగతి తరగతి తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకుని మూడు సంవత్సరాలు డిగ్రీ చేసుకుని ఐదు సంవత్సరాలు అదే విద్యార్థి సొంత డబ్బుతోటి మరొకసారి టోఫల్ ఎగ్జామ్ రాయాలి గతంలో రాసిన ఈ టోఫల్ ఎగ్జామ్స్ ఏవి కూడా వర్తించావు ఆ స్కోర్స్ కూడా వర్తించావు దేనికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ నిధులని వృధా చేస్తుంది సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి విదేశీ విద్యా విద్యార్థి పథకం ఉండేది ఆ విద్యానిధి పథకాన్ని ఈయన నీరు గార్చేసి చివరికి అంబేద్కర్ గారి పేరు కూడా తొలగించేసి జగనన్న విదేశీ విద్యానిధి అని ఏర్పాటు చేశారు కొత్తగా నిబంధనలు పెట్టి దాంట్లో ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో మీకు దొరికితేనే అడ్మిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇప్పటివరకు ఎంతమందికి అందించాడు ఈ ఆర్థిక సాయం మూడు వందల యాభై ఏడు మంది విద్యార్థులకు కేవలం మూడు వందల యాభై ఏడు విద్యార్థులకు నలభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటివరకు ఈయన పేదలకు ఉపయోగపడదాం పేదలకి ఉన్నత చదువు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనే విషయం నిజంగానే చాలా బాధాకరం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదివించడానికి కష్టపడి సమాజాన్ని ఇంకా బాగా చేద్దామని టీచర్స్ కష్టపడతారు మొత్తం సంఖ్య లక్షా ఎనభై ఒక్క వేలు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సంఖ్య వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ లక్ష ఎనభై ఒక్క వేలు ఆ లక్షా ఎనభై ఒక్క వేల మంది టీచర్లు ఇంగ్లీష్ టీచర్లు ఎంతమంది అంటే పన్నెండు వందల తొంభై కేవలం పన్నెండు వందల తొంభై అంటే ఎంత అన్యాయంగా మీ స్వార్థం కోసం మీరు చేపట్టిపోయే ఈ కార్యక్రమం ద్వారా చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇంగ్లీష్ భాషలో ఈ టెస్ట్ల కోసం మీరు మీ స్వలాభం కోసం ఒక కొత్త పథకం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి కష్టపడి చదివి చదివించుకోవాలనే అంకిత భావంతో పాపం పేద విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలో ఇంకా మెరుగైన వసతులు కలుగుతాయో అనే ఆశతోటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే డబ్బులు అన్ని కూడా మీరు ఈ విధంగా వృధా చేసి వీళ్ళపైన బలవంతంగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ టెస్టులు ఏర్పాటు చేసి అసలు ఎక్కడైనా చూసామండి మూడో తరగతి నుంచే మీరు ప్రపంచవ్యాప్తంగా జరిగే టెస్టులు టోఫెల్ టెస్టులు మూడో తరగతి నుంచే పదో తరగతి వరకు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ టెస్టులు తీసుకొస్తున్నారు పోనీ పదో తరగతిలో ఆ టెస్ట్ కష్టపడి చదువుకుని మంచి మార్క్ తెచ్చుకున్న విద్యార్థికి ఆ మార్క్స్ ఏమైనా ఉపయోగపడతాయంటే అది లేదు దేనికోసం ఈ సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీరుండేదేమో ఏప్రిల్ వరకే ఒప్పందం చేసుకుందేమో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు ఒప్పందం చేసుకున్నారు ఈ సంస్థతోటి పోనీ ఆ సంస్థ వచ్చిందా మీ దగ్గరికి రాలేదు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పలేదు ఆర్ఎఫ్పి మేము కోట్ చేయలేదు ఈ ప్రభుత్వమే వెంటబడి మమ్మల్ని రమ్మని కోరింది ఏంటి దీని వెనక కారణం ఏంటి సడన్గా ఒకరోజు సెంట్రల్ సిలబస్ ఉండాలంటారు ఒకరోజు సెంట్రల్ సిలబస్ కూడా కాదు ఐబీ సిలబస్ ఉండాలంటారు ఇంకో సంస్థను తీసుకొచ్చి వాళ్ళతో ఒప్పందం అంటారు బైజూస్ అనే సంస్థ ద్వారా మన పేద ప్రజలకి పాఠశాల చదువుకున్న విద్యార్థులకు అద్భుతంగా మేము టేబుల్ పంపిణీ చేసేసి మేము ఎడ్యుకేషన్ సిస్టమే మార్చేసామంటారు అంటే దీనిగా దీని ప్రశ్న దీని ప్రధాన ఆలోచన ఏంటంటే పేద ప్రజలు పేద ప్రజలు పేద విద్యార్థులు అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి కేవలం ఈ వ్యవస్థని తన స్వలాభం కోసం దుర్వినియోగం చేసుకుంటూ నిధుల్ని ఈ విధంగా పక్కదారిన పట్టిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అసలు ఈ ఈటీఎస్ సంస్థకి మీకు ఎందుకు ఒప్పందం ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది టోఫెల్ అనేది ఇట్స్ ఎ నీట్ నీట్ బేస్డ్ ఎగ్జామ్ ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా టోఫెల్ అడుగుతారని రూల్ ఏం లేదు ఎవరైతే విద్యార్థి ఆ స్థాయికి వచ్చి ఇతర యూనివర్సిటీస్కి మనం మెరుగైన విద్య కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో అతనికి ఉపయోగపడే ఎగ్జామ్ ఇది అది కూడా టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ స్కోర్కి దీని గురించి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక శ్వేతపత్రమే కాకుండా ఎంక్వైరీ చేయాలి దీంట్లో ఎందుకు ఈ విధమైన ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి ఎవరు ప్రేరేపించారు దీని వెనుక ఎవరున్నారు ఎందుకంటే ఎందుకనే ఇటువంటి సంస్థ ద్వారా మీరు మెరుగైన విద్యా అవకాశాలు మెరుగైన వసతులు కల్పించాల్సిన ఆ నిధుల్ని ఉపయోగించకుండా ఈ ప్రభుత్వానికి మీరు ఈ వ్యవస్థకి ఈటీఎస్ వ్యవస్థకి ఎందుకు మీరు వెయ్యి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు ప్రతి సంవత్సరం ఫీజు ద్వారా ఈ ప్రశ్నలు జనసేన పార్టీ నుంచి అందరం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ విధంగా పేద ప్రజల్ని చదువుకునే బిడ్డల్ని ఇబ్బంది పెడుతుందో ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేయడానికి ఇది ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ఎంక్వైరీ జరగాలని ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం సమగ్ర ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు ప్రజలకు అందే విధంగా చేయాలి అదేవిధంగా ఒక రాజకీయ అంశం ముఖ్యమంత్రి గారు మొన్న వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడుతూ అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ బస్సు యాత్ర ప్రారంభమవుతూ ఉందని ప్రకటించారు టీవీలో స్క్రోన్లు చూసి నేను కూడా చాలా ఆనందపడ్డాను చాలా సంతోషం కనీసం మోక్షం కలుగుతోందేమో మన రోడ్లకి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సభలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ రోడ్లు ఈ దుస్థితి కనీసం ఇప్పుడైనా పట్టించుకునే నాదు ఉంటాడేమో అని నేను కూడా ఎదురు చూశాను అయితే దీంట్లో డొల్లతనం కూడా బయటపడింది క్లాస్ వార్ క్లాస్ వార్ అనే ముఖ్యమంత్రి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతోటి ఈ బస్ యాత్ర నిర్వహించి వాళ్ళేమో బస్సులో తిరిగి కష్టపడి ఈ రోడ్లు ఈ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం వాళ్ళు పర్యటించాలి ముఖ్యమంత్రి గారేమో ఈ రోజు కూడా మళ్ళీ ఇంకోసారి హెలికాప్టర్ వేసుకుని ప్రభుత్వ నిధులతోటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించడానికి కోసమే ఆయన పరిమితం అవుతున్నాడు ప్రతిపక్షాలు ఎక్కడ కూడా మాట్లాడకూడదు ప్రతిపక్షాలపైన దాడులు చేయించాలి అనవసరమైన ఆరోపణలు చేయాలి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు ఇటువంటి వేదికల పైన కూడా ముఖ్యమంత్రి కేవలం రాజకీయ కోణం నుంచి ఉపన్యాసాలు ఇవ్వడం చాలా బాధాకరం సో దయచేసి ఈ బస్ యాత్రలో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనమని రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ రిక్వెస్ట్ చేస్తోంది మీరు కూడా పాల్గొంటే ఆ బస్సులో ఆ ప్రయాణం మీరు కూడా చేస్తే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతిరోజు ఈ విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మీకు అర్థమయ్యే విధంగా ఆ ప్రయాణం సాగుతుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం this one